कार्यदर्शी ఆర్గనైజేషన్ केसी वेणुगोपाल गार नेतृत्व में माजी मंत्रिवर्य जूपल्ली कृष्णाराव गारु सीनियर मोस्ट नायक इंडिपेंडेंट कांग्रेस नीचे ऐदु सार्लु शासन सभ्युगा कोडंगल नियोजकवर्गम नीचे एन्निकैन पेद्दलु गुरुनाथ रेड्डी गारु मन्नटि वरकु निजामाबाद पोलीस कमिश्नर गा पनिचेसि ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడిగించినా కూడా తిరస్కరించి ఈ రోజు నాగరాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా మేగారెడ్డి చాలా మంది ఎంపీపీలు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు संपत कुमार गारु वंशी चंद्रेड्डी गारु डाक्टर मल्लू रवि गारु हरकर वेणुगोपाल गारु मुख्यमैन नायकुलंदरू कूडा ई चेरिक कार्यक्रमंलो पाल्गोनडं जरिगिंदि प्रधानंगा ई रोजु तेलंगाण राष्ट्रंलो केसीआर व्यतिरेक राजकीय पुनरेकीकरण जरुगुतुंदि ई चेरिकलु आसामासी राजकीय पिरायंपुल चेरिकलु कावु కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల ఆకాంక్షల్ని చంద్రశేఖర్ రావు గారు కాల రాసి 4 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం పని చేయకుంటా నలుగురు తన కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం కోసం పదవుల కోసం పైసల కోసం ఫామ్ హౌసుల కోసం కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి 69 వేల కోట్లతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రోజు 750000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా రాష్ట్రంగా మారింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల గత 2 సంవత్సరాల నుంచి తీవ్రమైన పోరాటాలు చేసి దళిత గిరిజన దండోర కావచ్చు విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు అదే విధంగా వరదలు కరువులో నష్టపోయిన రైతాంగ కుటుంబాలను చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలల్లుండి ప్రజలకు విశ్వాసం కల్పించి పోరాటం చేయడం తోటి ఇప్పుడు ముఖ్యమైన నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారు అని చెప్పి నమ్మి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్న ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ చేరికల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క కష్టాలు తీరడానికి ఒక అవకాశము అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని అనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మిగతా సీనియర్ నాయకులతో పాటు ఈ రోజు చేరిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సముచితమైన స్థానము గౌరవము వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలు అవకాశాలను బట్టి పార్టీ అన్ని అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది వారి సూచనలకు వారి సలహాల మేరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి రాబోయే శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాటం ప్రకటించడం తోటి ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా దాదాపుగా 20000 కోట్ల రూపాయలు అని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు అని పత్రికలల సమాచారం వస్తుంది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చంద్రశేఖర్ రావు గారు మాటలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అదే విధంగా ఆర్టీసీ విషయంలో కూడా గతంలో ఆర్టీసీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నప్పుడు మమ్మల్ని తిట్టిండు తలకాయ ఉన్నోడు ఎవడైనా ఈ పని చేస్తాడా సాధ్యమా ఈ అసాధ్యమైన కోరికలు కోరితే తప్పు అని గతంలో ఆర్టీసీ కార్మికులు 50000 మంది రోజుల కొద్ది దీక్ష చేసి 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇయాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీతోని కాలక్షేపం చేసి ఆర్టీసీలో ఉన్న టిఆర్ఎస్ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి
ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్లు ఇయ్యక ఇయాల తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. 2 లక్షల ఇళ్ళు కట్టి పంచుతా అని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈ రోజు వారు ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజకవర్గాలలో ఇచ్చి దళితులందరిని మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈరోజు చంద్రశేఖరరావు గారు ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు, మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు హామీలు ఇచ్చి మోసం చేసిండు. ఇప్పుడు ఏమిస్తా అన్న చంద్రశేఖరరావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇవాళ బీసీలను కూడా మచ్చిక చేసుకుందామని 1 లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖరరావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు. ఈ బైరూపుల వేషాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు. దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం, ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది, పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు. దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతో ప్రయత్నాలు చేస్తుండు. ప్రజలు ఎవ్వరూ మోసపోరు, చంద్రశేఖరరావు మాటలు ఎవరు నమ్మరు, చంద్రశేఖరరావును ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు. అందుకే పార్టీ ఫిరాయింపులు, పైసలు, అదేవిధంగా అధికార దుర్వినియోగం, నిన్న మొన్న అధికారుల బదిలీలల్లా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇవాళ ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు. అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు, అతన్ని కొనసాగిస్తున్నాడు. టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు, ఇట్లా కొంతమంది ఏండ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి, రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖరరావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కినా చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం క్షమించదు, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. తప్పకుండా రాబోయే 9 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో, ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం. 9 డిసెంబర్ నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి, సంవత్సరం మొత్తంలో అన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది. ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా 450 రూపాయలకే సిలిండరు గ్యాస్ పోయి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అన్నిటి నిర్ణయాల మీద రాబోయే 9 డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సంతకాలు పెట్టి
ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ పథకాలను అమలు చేసే విధంగా మిత్ర బృందం ఈ రోజు చేర్న వాళ్ళందరూ సహశక్తుల కాంగ్రెస్ ను గెలుపించడానికి వాళ్ళు పని చేస్తామని మల్లికార్జున్ ఖర్గే గారికి మాట ఇచ్చిండు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ సమాజంలో ఉన్న బీజేపీ తో పొడుస్తదని లేకపోతే బీజేపీ కేసీఆర్ ను బొక్కలేస్తదని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు గాని పార్టీలో ఉన్నోళ్ళు గాని ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళ బంధం ఫిజికల్ బంధం నిన్నమన్న జరిగిన పరిణామాలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు తొలగింపు ప్రక్రియ అదే విధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర అది కేంద్ర పోలీసుల తోటి నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది అదే విధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు బండి సంజయ్కి ఇవ్వలేదు చాలా మందికి ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు ప్రభుత్వం వ్యతిరేకించింది కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పగానే అవును ఉందని వేదికిచ్చారు కౌశిక్ రెడ్డి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ ఇక ఏ మాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ప్రయోజనం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజు కేసీఆర్ ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన వాళ్ళు ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరిని కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించినాం మనం చీఫ్ సెక్రటరీ కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దలు కోదండ్రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమైన బృందం అంతా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారు చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేసి దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి కాబట్టి ఇవాళ లిక్కర్ని నమ్ముకున్నాడు ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్ లిక్కర్ కింగ్గా మారిండు సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండు సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేర కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారి ఖర్గే గారి నాయకత్వంలో వారితో పాటుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గారు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఠాకరే గారు గౌరవ అంబేద్కర్ విగ్రహం స్థాపించినచ్చు అమరులు స్థూప స్థాపించినచ్చు అంటే ఎన్నికల కోసం ఎన్నికలు 4 మాసాలు కాబట్టి చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే ప్రజలు అమాయకులు కాదు మీ మాయల మరాఠీగా గాలడితోటి ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దుర్మార్గమైనటువంటి పరిపాలన కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక విలువలు కోల్పోయిన పార్టీకి నైతిక విలువలు నిజాయితీ కోల్పోయిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదు ముమ్మాటికి లేదు అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం తొలిదశ ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగాలు అన్నట్టు బుల్లెట్ల గురైన మలిదశ ఉద్యమంలో వందలాది మంది
ప్రపంచమే నిబరిపోయే విధంగా ఎక్కడ జరిగిన పెద్ద ఉద్యమం జరిగి ఇలా ఇంత వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అది ఏ పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఇబ్బందులు ఉన్నా కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుదని తెలిసి కూడా ఒక తల్లిగా తలుల పుత్రశోకాన్ని చూడలేక వందలాది మంది చనిపోతూ ఉంటే మనసు కరిగి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలా వచ్చినటువంటి టిఆర్ ప్రభుత్వం ఇంత వంత దుర్మార్గం పరిపాలన చేసిన తర్వాత మాకు అనిపిస్తుంది మా ధర్మం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో 100కు 100% 100కి 100 పాళ్ళు యావత్ రాష్ట్ర ప్రజానీకం ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళైనా బీజేపీ ఉన్నటువంటి వాళ్ళైనా నాయకులు కార్యకర్తలు ఉండొచ్చు మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది సోనియా గాంధీ గారికి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే మా వంతు ఉడతాభక్తిగా ఇలా టిఆర్ఎస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజలు అమాయకులు కాదు చూసిండు గత చరిత్ర చాలా చూసినాం 100కు 100% ప్రజలు ఆ మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజున మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని కార్యక్రమం చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా రేపు కూడా ప్రలోభాలు పెడతారు ప్రజానికి ప్రజలు రకరకాల ప్రలోభాలు పెడతారు మీ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగరు 100% మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పేటువంటి తరుణం దగ్గరికి వచ్చింది వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది ఏ విధంగానైతే కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీని ఓడించడం జరిగిందో అవినీతి ప్రభుత్వాన్ని అంతకు మించి పదింతల అవినీతి ఉన్నది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూలమంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో దూకేటువంటి కార్యక్రమం చేసి రాష్ట్ర రాజకీయ వ్యవస్థను భ్రష్టపట్టించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజానికాలు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి నేతృత్వంలో మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, సీనియర్ మోస్ట్ నాయకులు ఇండిపెండెంట్గా కాంగ్రెస్ నుంచి 5 సార్లు శాసనసభ్యుగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మొన్నటి వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసి ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడిగించినా కూడా తిరస్కరించి ఈరోజు నాగరాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా మేఘారెడ్డి, చాలామంది ఎంపీపీలు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వంశీ చంద్రెడ్డి గారు, డాక్టర్ మల్లురవి గారు, హరకర వేణుగోపాల్ గారు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఈ చేరికలు ఆసామ